అనిరుద్ధ బీజియం చాలా బాగుంది, బట్ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళడం వల్ల డిసప్పాయింటింగ్ కొంచెం నిద్ర వచ్చింది. ఎన్టీఆర్ అంటే ఆ ఎలివేషన్ ఉండాలి, ఆ హై ఉండాలి, సినిమా మొత్తం రెండే ఎలివేషన్లు, ఇలా లేపుతున్నాడు ఆపేస్తున్నాడు ఏదో మలయాళం మోర్ ఎలివేషన్ ఎన్టీఆర్ అంటే హై ఉండాలి, అది లేదు అసలు అస్సలు లేదు. చాలా బాగుందండి బాహుబలి లాస్ట్ ట్విస్ట్ నచ్చింది. ఫస్ట్ బాహుబలికి ఎలా అయితే ఒక హ్యాష్ ట్యాగ్ వచ్చిందో దీనికి కూడా ఒక హ్యాష్ ట్యాగ్ వస్తే క్వశ్చన్ మార్క్ వస్తుంది. చాలా బాగా, యూజువల్లీ డైరెక్టర్ ఒక క్యారెక్టర్ని పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయాలంటే బీజిఎం పెట్టి అన్ని చేసి చేయాలి కదా, ఆ పని మన డైరెక్టర్కి ఇవ్వలేదు ఎన్టీఆర్ గారు, కళ్ళు చాలు పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి. యా వన్ మ్యాన్ షో నాట్ ఎట్ ఆల్, నాకు రాజమౌళి గారి సెంటిమెంట్ లేదు, బాహుబలి రేంజ్ కెళ్తాను అని అనుకుంటున్నా. చాలా బాగా వస్తాయి, డెఫినెట్లీ చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారికి ఎక్కువ రోల్ లేదనిపించింది అండి, చాలా చిన్న రోల్. సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పుడు ట్విస్ట్ మాత్రం సూపర్, నాట్ ఎట్ ఆల్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ లో ఎంత హైప్ ఉందో ఎండింగ్ లో కూడా అంతే హైప్ ఉంది. ఇంటర్వెల్ సీన్, ఎండింగ్ సీన్, యా అంతకు మించి బాగుంది మూవీ అయితే బాగుంది. బీజిఎం మ్యూజిక్ అవన్నీ బాగున్నాయి, ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది. ఆహా కాదు, నాకు పవన్ కళ్యాణ్ చాలా బాగుంది. అవును ఫస్ట్ హాఫ్ మొత్తం ఓకే, సెకండ్ హాఫ్ కూడా ట్విస్ట్ ఉంటుంది అది నేను చెప్పను, కానీ చాలా అందరూ చాలా బాగా చేశారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ అందరు చాలా బాగా చేశారు. బీజిఎం హైలైట్ మూవీకి, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఇంకా చాలా బాగుంది. అంటే ఇంతకు ముందు మొత్తం ఒక కాన్సెప్ట్ తో వస్తే ఇప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చారు కదా, మూవీ మాత్రం చాలా సూపర్. ఫస్ట్ హాఫ్ లోనూ ఉన్నాయి, సెకండ్ హాఫ్ అండ్ ఒకటని చెప్పలేము, మూవీ చాలా బాగుంది. అట్లేం లేదు, ఇప్పుడు ఎవరు రోల్ ఇంపార్టెంట్ ఎంతవరకు వస్తుందో చెప్పలేము కదా, అక్కడ మెయిన్ ఎన్టీఆర్ గారు కాబట్టి మ్యాక్స్ ఆయన ఎక్కువ ఉన్నారు. లేదు లేదు అట్లా ఏం లేదు, అట్లా ఏం కాదు. మూవీ మాత్రం మొత్తం డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది, అది చాలా బాగుంది. అంతా ఓకే మూవీ, చాలా హిట్ మేబీ, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది మూవీ అయితే, చాలా బాగుంది. ఎన్టీఆర్ డెలివర్ అబౌవ్ హిస్ బెస్ట్, చాలా బాగా చేశారు ఎన్టీఆర్. టూ క్యారెక్టర్స్ తో అనిరుద్ధ్ మ్యూజిక్ కేక్ అసలు చెప్పేసుకుందాం, మాటలు చెప్పేసుకుందాం. బాగుంది మ్యూజిక్, సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. నో మ్యాటర్ కొంచెం ఇదే దసరా కాయ పోషే ఇదే, రోల్ తక్కువ కానీ రోల్ తక్కువ కానీ బాగుంది, బోరింగ్ అనిపించలే అన్సీరియస్ అనిపించలే. ఫస్ట్ ఆఫ్ ద కామెడీ కూడా ఉంది. దే యూజ్ జాన్వీ కపూర్ టు షో ద సైడ్ ఆఫ్ బిల్డ్ ద క్యారెక్టర్ ఆఫ్ వరా, దేవర కొరకుని బిల్డ్ అప్ చేశారు క్యారెక్టర్ యూజింగ్ జాన్వీ కపూర్ అండ్ అదర్స్. కానీ ఎండింగ్ లో మాత్రం సినిమా నేచురల్ గా ఉంది, బాగుంది సటిల్ హైప్ ఉంది, ఓవర్ యాక్షన్ లైక్ మా హీరో టోప్ లైక్ ఏమైనా చేస్తే సటిల్ గా ఉంది, బాగుంది. ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ లో ఇంటర్వెల్ ముందు ఫైట్ సీన్స్ ఉంటాయి, ఫైట్ సీన్స్ ఎవ్రీ ఫైట్ సీన్ ఎన్టీఆర్ తోపు చేశారు. ఇంటర్వెల్ ముందు ఉండే ఇంటర్వెల్ క్లైమాక్స్ ఎన్టీఆర్ పీక్ ఫైటింగ్ షో, వన్ మ్యాన్ షో, రెండు క్యారెక్టర్స్ ఉన్నాయి వన్ మ్యాన్ షో కదా. ఈ పేరేంటి? శాన్విక. శాన్విక, స్కూల్ ఉందా? ఉంది. వెళ్ళలేదా నువ్వు స్కూల్కి? వెళ్ళదా, స్కూల్కి వెళ్ళకుండా సినిమాకి వచ్చేసావా?
కాదు ఈ రోజు ఎగ్జామ్స్. అమ్మ ఎగ్జామ్స్ డుమ్మా కొట్టేసావు నువ్వు? కాదు, ఒక రోజు అబ్సెంట్ అయినా కానీ మా మ్యామ్ ఏమంటుంది. సరే ఈ వీడియో చూపిస్తా మ్యామ్ కి. నువ్వు ఎన్టీఆర్ ఫ్యానా? ఎన్టీఆర్ అంటే ఇష్టమా? Yes. ఎలా ఉంది దేవరా? బాగుంది. బాగుందా? ఏం నచ్చింది నీకు దేవరాలో? డైలాగ్స్ అవన్నీ నచ్చాయి. అవన్నీ నచ్చాయా? ఫైట్స్ నచ్చలేదా? నచ్చాయి. సాంగ్స్? సాంగ్స్ భలే ఉన్నాయి. సాంగ్స్ అయితే ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారు ఫైట్స్ అవన్నీ కూడా? ఏం నచ్చింది? ఇంకేం నచ్చే సినిమాలు? చాలా ఉన్నాయి కానీ అవి చెప్పలేక పోతున్నా. ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు ఫ్యాన్స్ కి? దేవరా ఎందుకు చూడాలంటే ఏం చెప్తావు? రేటింగ్ ఎంత ఇస్తావు దేవరాకి? రేటింగ్? రేటింగ్ ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఒక 10 కి 10 మార్క్స్. 10 కి 10 మార్క్స్? ఎన్టీఆర్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఇద్దరికి 10 కి 10 మార్క్స్. జాన్వీ కపూర్ హీరోయిన్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? అందరికి 10 కే. అందరికి 10 ఏనా? ఏం చెప్తావు ఫైనల్ గా ఆడియన్స్ కి? ఏం చెప్తావు సినిమా చూడమని? ఏం చెప్తావు ఆడియన్స్ కి? ఏం నచ్చింది నీకు సినిమాలో? ఫైట్ ఏ ఫైట్ నచ్చింది? ఏ సీన్ నచ్చింది? ఫస్ట్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్ నచ్చిందా? సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ ఏ నచ్చింది? అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది అంటున్నారు కదా. వాళ్ళకి ఫస్ట్ హాఫ్ నచ్చితే నాకు సెకండ్ హాఫ్ నచ్చింది. అవునా? ఓకే డన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఏ హాయ్ రా. హాయ్ అన్న. నీ పేరు? నాపిక. నాపిక, స్కూల్కి వెళ్ళకుండా పొద్దున్న సినిమాకి వచ్చేసావా? డాడీ తీసుకొని వచ్చాడు. ఎన్టీఆర్ గారు ఫ్యానా మీరు? సంబాట్. ఓకే. సో దేవరా చూసావు కదా, ఏం నచ్చింది నీకు దేవరాలో? దేవరా వర ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవా వరా ఫైట్స్ బాగున్నాయా? దేవరా వరా ఫైట్స్ చాలా బాగున్నాయి. దేవరా వరా ఫైట్స్ చాలా బాగున్నాయి. ఓకే. సాంగ్స్, బీజిఎం ఏం నచ్చింది? చాలా బాగుంది. చుట్టమల్లే సాంగ్ అయితే అందరు ఆ సీన్ వచ్చేసరికి అందరు అడుస్తున్నారు. పాడతావా? చుట్టమల్లే చుట్టేసావే బంగరి చూపు, ఉరికే ఉండదు కాసేపు, అస్తమానం నీలోగానే మై మరపాను. అలా. పెద్ద ఎన్టీఆర్ నచ్చారా మీకు? చిన్న ఎన్టీఆర్ నచ్చాడా? నేను మరి అంత జనరేషన్ గా. ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉన్నారు కదా, ఏ ఎన్టీఆర్ నచ్చాడు నీకు? ఇద్దరు. ఇద్దరు నచ్చారు. హైలైట్ సీన్ ఏమనిపించింది నీకు? ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చింది? సెకండ్ హాఫ్ అయితే అదిరిపోయింది. సో వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 ఆ? ఆ చాలా. సో డైలాగ్స్ ఎలా అనిపించాయి నీకు? ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డైలాగ్స్ కానీ అన్ని బాగా నచ్చాయా? చాలా బాగున్నాయి అన్ని. ఏం చెప్తావు ఫైనల్ గా వన్ వర్డ్ అబౌట్ దేవరా? దేవరా 2.0 రిలీజ్ అయితే నేనే ఫస్ట్ వస్తా థియేటర్ కి. రికార్డ్స్ అని బ్రేకా? ఆ ఫుల్ గా. రెండిట్లో బాగా చేస్తాను. బాగుందండి. ఎన్టీఆర్ ఫైట్స్ waiting for the second part. First part nasled. So that's why I'm waiting for the second part. Okay. That why I don't No, not at all. So where is the I don't know about the direction mark or something. I only know the NTR action. I very well know that he is act very well. So dialogue, so super obvious action. Super. No. ఆ ఇంపాక్ట్ చాలా బాగా ఉండింది, చాలా బాగా వచ్చింది. అది తెలియ వెయిట్ చేసినందుకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అనిపించింది. నాట్ ఎట్ ఆల్ సీ ద జాన్వీ కపూర్, వి ఆల్ సీ ద ఎన్టీఆర్. థ్యాంక్ యూ మ్యామ్. ఏం నచ్చింది? ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. కొరటాల శివ డైరెక్షన్ సూపర్. ఏంటో అనుకున్నాం కానీ నేను జనతా గ్యారేజ్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళా, కొంచెం డిసప్పాయింట్ అయ్యా జనతా గ్యారేజ్ అప్పుడు. కానీ ఈ సినిమాతో అదిరిపోయింది. నా ఎక్స్పెక్టేషన్స్ అన్ని తీర్చేసాడు కొరటాల శివ. అద్భుతంగా ఉంది సినిమా. సెంటిమెంట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కూడా, ప్లస్ రాజమౌళి సెంటిమెంట్ ఇంకోటి ఉంది కదా, సోలోగా వచ్చి ఎవరు హిట్ కొట్టలేరని ఆ రికార్డు ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు, రాజమౌళి రికార్డు.
ఐ వండర్ఫుల్ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండ్ ఐ వెరీ హ్యాపీ దట్ ఫిల్మ్ ఈస్ ఎక్సలెంట్. అంటే మీరు ఇంత బాగా చెప్తున్నారు కానీ మార్నింగ్ నుంచి దేవరం మీద కొంచెం ఎక్కడో నెగిటివ్ టాక్ అనేది ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు, అది కావాలనా లేకపోతే సో కొంచెం ఏమన్నా అటు ఇటు యావరేజ్ ఏమన్నా కొంచెం ల్యాగ్ ఉంటుంది ఇలా ఏమన్నా అనిపించింది? అసలు అసలు ఎలాంటి నెగిటివ్స్ అయితే పెట్టుకోవద్దు, సినిమా 100% బాగా వచ్చింది, బాగా చాలా బాగుంది సినిమా. నెగిటివ్స్ కావాలని స్ప్రెడ్ చేస్తున్నారేమో కానీ సినిమా అయితే అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ గారు ఏమో లాస్ట్ 45 మినిట్స్ సినిమా పీక్స్ లో ఉంటుంది అన్నారు కానీ చాలా మంది ఫస్ట్ హాఫ్ ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడో స్లో అయింది, డెల్ అయింది అన్నారు, మీరేం చెప్తారు? అవును ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఐ మీన్ యా కొంచెం స్టోరీ రివీలింగ్ ఉంటుంది లాస్ట్ 40 మినిట్స్, సో అందుకని కొంచెం డల్ అని అనుకుంటూ ఉంటారు, బట్ ఓవరాల్గా ఎక్సలెంట్ మూవీ. థ్యాంక్ యూ.